హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రెగ్నెంట్ అయ్యామని తెలుసుకోవడం ఎలా, అంటే గర్భవతి అయ్యామో లేదనేది మనం ఎలా తెలుసుకోగలం అనే దాని గురించి ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ప్రెగ్నెన్స్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ మంత్లో మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను మీకు. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెన్స్ అయ్యామని తెలుసుకోవడం ఎలా. ఎలా అంటే, మాక్సిమం అందరికి 7 to 10 డేస్ లోపలే పీరియడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. 7 to 10 డేస్ తర్వాత కూడా మీకు పీరియడ్స్ రాకపోతే కనుక అప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. మీరు ప్రెగ్నెన్స్ అనేది ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే నార్మల్ లేడీస్ ఎవరికైనా గానీ మాక్సిమం 5 to 7 డేస్ లోపే పీరియడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. 7 డేస్ తర్వాత కూడా మీకు పీరియడ్స్ రాకపోతే కనుక డెఫినెట్లీ 100% మీరు ప్రెగ్నెంట్ అని అర్థం. మీరు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ ఎలా చేసుకోగలుగుతాం అనుకుంటే, మనకు బయట ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది కదా, అవి తెచ్చేసుకుని ఇంట్లోనే మీరు టెస్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. 10 డేస్ తర్వాత మాక్సిమం 10 డేస్ ఫ్రెండ్స్, 10 డేస్ కు లోపే మనకు పీరియడ్స్ వస్తాయి. 10 డేస్ తర్వాత కూడా మీకు పీరియడ్స్ రాకపోతే కనుక మీరు 100% ప్రెగ్నెన్సీ. మీరు ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది మీకు 10 డేస్ లోనే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇలాగనమాట మనం ప్రెగ్నెన్సీ అయ్యామా లేదా అనేదాన్ని ఇదా ఈ 10 డేస్ లోపు మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏమంటారు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఎలా, ఏ మంత్ లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మంత్ వచ్చేసి ఫ్రెండ్స్, ఫస్ట్ మంత్ లో వచ్చేసి చాలా మంది 90% లేడీస్ కి వచ్చేసి ఫీవర్ వస్తుంటుంది, హెడ్ ఏక్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది అండ్ బాడీ పెయిన్స్ వస్తుంటాయి. ఇంకా ఏమంటారు, కొంచెం హెల్త్ సంథింగ్ ఏదో నల్తగా అలా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఫ్రెండ్స్, మీరు బయట మెడికల్ షాప్ లో ఎక్కడ కూడా మెడిసిన్స్ అనేవి యూజ్ చేయొద్దు. ఇవి అందరికి కామన్ గా జనరల్ గా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఏమంటారు, స్టమక్ పెయిన్, ఫీవర్, హెడ్ ఏక్ ఇలా ఇవన్నీ రావడం వల్ల మనకేమవుతుందంటే, మనం ప్రెగ్నెంట్ అయ్యామనేది ఒకటి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ లో వచ్చేసి ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మంత్ మనకు హెల్త్ బాగాలేకపోవడము, ఏమంటారు స్టమక్ పెయిన్ రావడము, హెడ్ ఏక్ రావడము, ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్ రావడం ఇలా ఉంటుంది ఫస్ట్ మంత్ము. సో ఇలా ఈ విధంగా మీకు ఫీవర్ అనేది ఇంకా ఎక్కువ రావడము, కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ అంటారు కదా, అలా స్టమక్ పెయిన్ అవి ఎక్కువ రావడం వచ్చినప్పుడు మీరు బయట మెడికల్ షాప్ లో ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సీవ్ అయిన తర్వాతనే మేడం చెప్పిన టాబ్లెట్ మాత్రమే యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు బయట ఎటువంటి టాబ్లెట్ యూజ్ చేసినా కానీ మీకు ప్రెగ్నెన్సీ వెళ్లిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలా అసలు చేయకండి. సో ఫస్ట్ మంత్ మనకు ఇలా కొద్దిగా మనకు హెల్త్ పరంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్ లో వచ్చేసి నీరసంగా ఉండడం, చాలా వాంతింగ్స్ అవ్వడం ఇలా అవుతుంది ఫ్రెండ్స్. అట్లా నీరసంగా వాంతింగ్స్ ఉన్నప్పుడు కూడా మీరు హాస్పిటల్ కి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారంటే కనుక, సెకండ్ మంత్ థర్డ్ మంత్ లో మనం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, డాక్టర్ కొంతమంది డాక్టర్స్ చాలా వరకు మన ఏజ్ ని బట్టి, మన ఏజ్ ఎంతైతే ఉంటుందో ఆ ఏజ్ ని బట్టి మనకు అబార్షన్ అవ్వడానికి, మాక్సిమం అబార్షన్ అనేది అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో సెకండ్ మంత్ థర్డ్ మంత్ లో మీకు ఎంత నీరసంగా ఉన్నా, ఎంత వాంతింగ్స్ అవుతున్నా కూడా అసలు హాస్పిటల్ కి వెళ్ళొద్దు. ఇంట్లోనే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, డాక్టర్స్, కాంపౌండర్స్ ఇలా ఎవరైనా ఉంటే గనక వాళ్ళ చేత ఇంట్లో సెలైన్ బాటిల్ పెట్టించుకోండి, కానీ హాస్పిటల్కి వెళ్ళేసి మాత్రం చేయొద్దు. ఎందుకంటే అది నేను ఫేస్ చేశానన్నమాట నా రియల్ లైఫ్ లో. సెకండ్ మంత్ లో హాస్పిటల్కి వెళ్తే నా ఏజ్ తక్కువ ఉందనేసి మేడం గారు నాకు అబార్షన్ అవ్వడానికి టాబ్లెట్ ఇచ్చారు. సో అది మాకు తెలియలేదు, తెలుసుకోలేకపోయానమాట. సో అందుకు చెప్తున్నాను. ఓకే ఫైన్. సెకండ్ మంత్ థర్డ్ మంత్ వచ్చేసి చాలా నీరసంగా ఉంటుంది అండ్ వాంతింగ్స్ అవుతూ ఉంటాయి, కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సెకండ్ మంత్ ప్రాబ్లం అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కువ మీరు జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. ఎక్కువ జ్యూస్ తాగడానికి, బత్తాయి జ్యూస్, లెమన్ జ్యూస్ తాగడానికి అలాంటివి తాగండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటిలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా మనకు మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఇలా ఉంటుంది. ఫోర్త్ మంత్ వచ్చేసి మనకు ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్
ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని చూస్తుంటారు. అంటే అలా ఉంటుంది అన్నమాట ఫోర్త్ మంత్. ఫోర్త్ మంత్ లో ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఎక్కువ నిద్రపోకండి ఫ్రెండ్స్. ఎక్కువ నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే బేబీ అనేది ఎప్పుడు మంపుగా ఉంటుంది అన్నమాట. మనము ఈ టాబ్లెట్స్ టానిక్స్ ఇవి వాడడం వల్ల మనకు కూడా చాలా మంపుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని చూస్తుంటాము. సో అలా నిద్రపోకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి. మనం అలా నిద్రపోవడం వల్ల ఏమవుతుంటే లోపల బేబీ మంపుగా అలాగే ఉండిపోతుంది అన్నమాట, కదలదు. సో కదలకుండా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము స్కానింగ్ కి వెళ్లేటప్పుడు ఇంటి దగ్గర నుంచి మనము ఒక 1 లీటర్ వాటర్ తాగేసి వెళ్ళండి ఫ్రెండ్స్. వాటర్ తాగి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే లోపల బేబీ అనేది ఎలా ఉంది ఏంటనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక 1 లీటర్ వాటర్ తాగేసి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఫోర్త్ మంత్ లో మంపుగా ఇలా నిద్ర వస్తూ ఉంటుంది. సో నిద్రపోకుండా కొంచెం లేచి కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సో ఓకేనా, ఫోర్త్ మంత్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫిఫ్త్ మంత్ లో వచ్చేసి బేబీ గ్రో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫిఫ్త్ మంత్ లో మనకు బేబీ ఇక్కడ నుంచి పెరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక్కొక్క పార్ట్ హెడ్ కాళ్ళు ఏమంటారు హ్యాండ్స్ ఇవన్నీ ఫిఫ్త్ మంత్ నుంచి ఇంకా పెరగడానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట బేబీ. సో మనం ఈ టైం నుంచి మనం మంచి ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. పాలు తాగండి, ఎగ్స్ తినండి, ఏమంటారు ఇంకా చికెన్ కంటే కూడా మటన్ చాలా బెటర్ ఫ్రెండ్స్. చికెన్ తినడం వల్ల వేడి చేస్తుంది, వేడి చేయడం వల్ల మోషన్స్ అవుతాయి. సో చికెన్ అంత తినకండి, మటన్ తింటూ ఉండండి. ఇంకా బాదం పప్పు ఫ్రెండ్స్, నైట్ పూట బాదం పప్పు నానబెట్టేసుకోండి. ఒక 3-4 నానబెట్టుకోండి. అలా నానబెట్టుకొని తిన్న ఎర్లీ మార్నింగ్ పరగడుపున తినడం వల్ల కూడా బేబీ చాలా మంచిగా ఉంటుంది అండ్ ఒక హెల్దీ వెయిట్ తోటి ఉంటుంది అన్నమాట. ఇలాగ ఉంటుంది. సో ఫిఫ్త్ మంత్ ఇదన్నమాట. ఫిఫ్త్ మంత్ వచ్చేసి ఏంటంటే మనకు బేబీ అనేది ఇప్పటి నుంచి ఏమంటారు పెరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్ నుంచి మనం మంచి ఫుడ్ తినడానికి యాక్టివ్ గా ఉండడానికి చేయాలన్నమాట. సో ఇప్పుడు 6th మంత్ అండ్ 7th మంత్ గురించి అన్నమాట. 6th మంత్ 7th మంత్ లో ఏంటంటే మనకు యాస్టీస్ ఇలాగే ఫుడ్ అవి మంచిగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు 6th 7th మంత్ లో మనకు స్కానింగ్ తీస్తారు. ఆ స్కానింగ్ తీసినప్పుడు ఎందుకు స్కానింగ్ తీస్తారంటే మన బేబీ వెంట వెయిట్ ఉంది అండ్ ఉమ్ము నీరు కరెక్ట్ ఉందా లేదా అనేది స్కానింగ్ తీస్తారు. ఒకవేళ వెయిట్ అనేది తక్కువ ఉంటే కనుక ఫ్రెండ్స్ 6th మంత్ నుంచి మీరు మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుండండి. చాలా వరకు ఫ్రూట్స్ కానీ ఏమంటారు దానిమ్మ జ్యూస్ ఫ్రెండ్స్, దానిమ్మ జ్యూస్ వల్ల బీట్రూట్ జ్యూస్ వల్ల మనకు బ్లడ్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా లేకపోయినా బ్లడ్ అనేది తక్కువ ఉన్నా కూడా మీకు ఆపరేషన్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో అదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఉమ్ము నీరు అనమాట. ఉమ్ము నీరు తక్కువ ఉండడం వల్ల కూడా బేబీ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఉమ్ము నీరు కరెక్ట్ లెవెల్లో ఉండాలంటే మీరు డైలీ వచ్చేసి ఒక ఏమంటారు 6-7 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. మీరు 6-7 లీటర్స్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మన బేబీ అనేది మంచిగా కదులుతూ ఉంటుంది అన్నమాట. కదులుతూ ఉంటుంది అండ్ ఉమ్ము నీరు కూడా మంచిగా వస్తుంది. ఉమ్ము నీరు అనేది ఇంకా ఎక్కువ రావడానికి సజ్జ గింజలు ఉంటాయి కదా, బాల్ల గింజలు అండ్ లేదా సజ్జ గింజలు అంటారు. వాటిని నైట్ పూట నీళ్ళలో నానవేసుకొని ఉదయం పరగడుపును తాగడం వల్ల కూడా మనకు ఆ ఉమ్ము నీరు అనేది మంచిగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది ఈ విధంగా అనమాట. ఉమ్ము నీరు తక్కువ ఉంటే కనుక ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. ఇలా బాల్ల గింజలు కానీ సజ్జ గింజలు కానీ నైట్ నానవేసుకొని ఉదయం పరగడుపును తాగడం వల్ల కూడా మనకు ఆ ఉమ్ము నీరు అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఉమ్ము నీరు ఎక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు అన్ని కొంచెం వాసినట్టు వాపు వస్తుంది అన్నమాట. మన ఫేస్ బాడీ మొత్తం వాపు వస్తుంది ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి. ఈవినింగ్ నైట్ టైంలో మనం ఫుడ్ తింటాం కదా, తిన్న తర్వాత కూడా వాకింగ్ చేస్తుండండి ఫ్రెండ్స్. ఇది 6th మంత్ నుంచి మీరు అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా 6th మంత్ నుంచి మార్నింగ్ అండ్ నైట్ మీరు వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. మీరు బయటికి వెళ్ళి తిరగకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, ఇంట్లోనే అటు ఇటు ఒక 10 రౌండ్లు తిరిగినా సరిపోతుంది. ఇదన్నమాట మనకు ఉమ్మడి నీరు ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళు చేతులు మంచిగా వాపు వస్తాయి. అవి తగ్గాలంటే మీరు ఎక్కువ వాకింగ్ చేయాలి అన్నమాట. మీకు ఎంత మీకు కొంతమందికి ఎక్కువ నీరసం వాంతింగ్స్ ఉండడం వల్ల ఏ పని చేసుకోలేకపోతారు. అలాంటి వాళ్ళు కనీసం మీరు ఏమంటారు లేచి కూర్చోడానికైనా ట్రై చేయండి. ఎప్పుడు పడుకోకుండా కనీసం లేచి అలా కూర్చోడానికైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం మాకు నీరసం లేదు వాంతింగ్స్ ఏం లేవన్న వాళ్ళైతే కనుక మీరు ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చండి.
మీరు ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అనేది అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఎంత బద్దకించి కూర్చోవడము నిద్రపోవడం చేస్తారో అంత ఎఫెక్ట్ మీకు మీ బాడీ మీద మీ బేబీ మీద పడుతుంది అన్నమాట. అలా చేయడం వల్ల ఎక్కువ ఆపరేషన్ కి ఛాన్సెస్ ఉంటాయి. మనము ఎప్పుడైతే ఎక్కువ ఇంట్లో పని చేసుకుంటూ తిరుగుతూ యాక్టివ్ గా ఉంటామో మన బేబీ కూడా అంతే యాక్టివ్ గా తిరుగుతూ ఉంటుంది. మనకు నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే 7th మంత్ లో బేబీ ఎదురు కాళ్ళతో ఉంది, అడ్డంగా ఉందని చెప్తారు డాక్టర్స్. అది ఎందుకు చెప్తారంటే మన బేబీ అనేది లోపల సరిగ్గా తిరగకపోతేనే అలాగ ఎదురు కాళ్ళతో అడ్డంగా ఉంది అంటారు. ఎదురు కాళ్ళతో ఏంటంటే మన వెజినల్ ఉంటుంది కదా, వెజినల్ సైడ్ కాళ్ళు ఉంటాయి అన్నమాట, లెగ్స్ ఉంటాయి. వెజినల్ సైడ్ లెగ్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చేసి హెడ్ ఉంటుంది అన్నమాట. సో అది ఎదురు కాళ్ళు అంటారు. అలా ఉన్నప్పుడు కూడా మీకు ఆపరేషన్ అవుతుంది, ఇట్లా అడ్డంగా ఉన్నప్పుడు కూడా మీకు ఆపరేషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఎక్కువ పని చేసుకుంటూ ఉండాలి, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలన్నమాట. ఎక్కువ వాటర్ తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల బేబీ మంచిగా తిరుగుతుంది అన్నమాట. ఎదురు కాళ్ళతో ఉన్నా తిరుగుతుంది, అడ్డంగా ఉన్నా తిరుగుతుంది ఫ్రెండ్స్. అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎక్కువ పని చేసుకోవడం వల్ల, ఎక్కువ వాటర్ తాగడం వల్ల మీరు ఎంత యాక్టివ్గా ఎంత సంతోషంగా ఎంత బాగుంటారో అది అనేది మొత్తం మీ ఆ హ్యాపీనెస్ కానీ మీరు చేసిన వర్క్ ప్రతిది మీ బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. మీరు ఎక్కువ పని చేయడం వల్ల బేబీ స్ట్రెస్ ఫీల్ అవ్వదండి. మీరు ఎక్కువ పని చేయడం ఇంకా బేబీ యాక్టివ్గానే ఉంటుంది, తప్పక బేబీ ఏమి స్ట్రెస్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి 8th మంత్. సో 8th మంత్ లో ఏంటంటే, సో ఫ్రెండ్స్ 8th మంత్ లో వచ్చేసి మనము సొంటి పాలు తాగండి. సొంటి పాలు మీకు తెలిసే ఉంటుంది కదా, సో అవి తాగుతూ ఉండండి. సొంటి పాలు ఎందుకు తాగమని చెప్తున్నానంటే మనకు మనం తిన్న ఫుడ్ ఉంటుంది కదా, ఆ తిన్న ఫుడ్ అంతా మన బేబీ మీద మొత్తం పేరుకుంటుంది ఫ్రెండ్స్. ఆ మనం ఆ సొంటి పాలు తాగడం వల్ల ఆ పేరుకున్న ఫుడ్ అనేది మొత్తం కూడా మనకు మోషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగని చెప్పేసి రోజు తాగండి. రోజు సొంటి పాలు తాగడం వల్ల కూడా వేడి చేస్తుంది. రోజు తాగొద్దు, ఒక రోజు మార్చి రోజు 2 డేస్ ఒకసారి అలా తాగుతుండండి, కానీ రోజు తాగొద్దు. సో అదనమాట, సొంటి పాలు తాగడం వల్ల మన బేబీ మీద ఉన్న ఆ ఫుడ్ వేస్ట్ అనేది మొత్తం మనకు మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సర్ది నొప్పులు అంటారు. సర్ది నొప్పులు అనేవి అంటే పెద్దవాళ్ళు సర్ది నొప్పులు అంటారు. సో నాకైతే అది ఇప్పుడు ఏమంటారో తెలీదు. సర్ది నొప్పులు ఏంటంటే మనకు ఒక సూది తీసుకుని ఇట్లా కూర్చుంటే ఎంత పెయిన్ వస్తుందో అలాగా మన స్టమక్ మీద పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఆ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనము ఈ సొంటి పాలు తాగడం వల్ల చాలా రిలీఫ్ గా అవుతుంది అన్నమాట, రిలీఫ్ ఉంటుంది. మీకు అప్పటికి ఇంకా ఎక్కువ పెయిన్స్ వస్తే అప్పుడు డాక్టర్ కన్సీవ్ అవ్వండి. ఈ కొంచెం పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఈ సొంటి పాలు తాగిన తర్వాత మీకు ఆల్మోస్ట్ రిలాక్స్ అవుతుంది. అవ్వకపోతే గనక అప్పుడు మీరు డాక్టర్ కన్సీవ్ అవ్వండి. ఓకే, అదన్నమాట సొంటి పాలు తాగడం వల్ల యూజెస్ ఇవ్వండి. సో సర్ది నొప్పులు ఎందుకు వస్తాయంటే కొంతమంది మార్నింగ్ చేసిన ఫుడ్ నైట్ తింటుంటారు, మధ్యాహ్నం చేసిన ఫుడ్ అట్లా తింటుంటారు కదా. మార్నింగ్ చేసిన ఫుడ్ నైట్ తిన్నాము, నిన్న చేసిన ఫుడ్ ఇవాళ తిన్నాము అంటే అందరు తినరు, ఎవరు కొంతమంది ఉంటారు కదా తినే వాళ్ళు, వాళ్ళకన్నమాట. అలా ఆ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి పెయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలా పెయిన్స్ వచ్చినప్పుడు అవి డెలివరీ పెయిన్స్ అర్థం కాదు, ఇంకా ఏం పెయిన్స్ వస్తున్నాయి అర్థం కాదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా సర్ది నొప్పులు చెప్పాను కదా, లిటిల్ బిట్ అట్లా కొంచెం పెయిన్స్ వస్తున్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు హాస్పిటల్లో, ఇవి డెలివరీ పెయిన్స్ అమ్మా జాయిన్ చేసేదని చెప్పేసి ఇంకా మనకు చింతరబంధనం చేసేస్తారు అన్నమాట. సో అలా వెళ్ళొద్దు. మీరు ఈ సొంటి పాలు తాగిన తర్వాత కూడా మీకు పెయిన్స్ తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, అప్పుడు డాక్టర్ కన్సీవ్ అవ్వండి, సరిపోతుంది. ఆ ఊరికే వెళ్ళొద్దు, మీరు చాలా ఇబ్బంది పడతారు అట్లా వెళ్తే గనక. సరే ఓకే, అదన్నమాట. ఇప్పుడు వచ్చేసి 9th మంత్. ఇంకా 9th మంత్ వచ్చేసి ఏముంటుంది, ఇంకా డెలివరీ టైం దగ్గర పడుతుంది కాబట్టి అందరు చాలా టెన్షన్ గా ఉంటారు. సో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ టైంలో మనకు పెయిన్స్ వస్తాయో డెలివరీ అవుతామో మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఎక్కువ వర్క్ చేసుకోవడం ట్రై చేస్తూ ఉండండి. ఎక్కువ వర్క్ అంటే మరీ అలసట పోయి అలాగా పడుకోబోయేదాకా కాదు ఫ్రెండ్స్, ఇంట్లో పనులు ఉంటాయి కదా, గిన్నెలు కడుక్కోవడము, కసు ఊడ్చుకోవడము, బండలు తుడుచుకోవడము, నిలబడి మనం వంట చేసుకోవడం అలా అన్నమాట. బట్టలు కూడా కొంతమంది వాష్ చేసుకోగలుగుతారు, కొంతమంది వాష్ చేసుకోలేరు, అలాంటివి ఓకే తీసేసేయండి. ఇలాంటి కొన్ని నిలబడి మనం చేసుకునే పనులు ఉంటాయి కాబట్టి అలాంటి పనులు చేసేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్,
ఒక 9th మంత్ లో ఇలా అన్నమాట మనం ఇప్పుడు డెలివరీ టైం కాబట్టి మనము ఇప్పుడు మేడం మనకు పలానా ఒక డేట్ ఇచ్చుంటారు కదా ఈ డేట్ కి మీకు డెలివరీ అనేది సో దానికంటే ముందు ఏం చేస్తారంటే మీకు హాస్పిటల్ కి ఏమేమి క్లాత్స్ కావాలి ఫీడింగ్ నైటీస్ అనేసి ప్యాడ్స్ అని ఇవన్నీ ప్యాకేజ్ ఉంటుంది కదా ఈ ప్యాకేజ్ అంతా ముందే సర్ది పెట్టేసుకోండి ఒక బ్యాగ్ లో మనకు డెలివరీ టైంకి ఎక్కువ వేస్ట్ క్లాత్స్ అడుగుతుంటారు అన్నమాట పాత నైటీస్ ఓల్డ్ నైటీస్ అండ్ కాటన్ శారీస్ ఇలాంటివి ఎక్కువ పాతవి అడుగుతుంటారు సో అవన్నీ ఒక సెట్ చేసేసుకుని బ్యాగ్ చేసేసుకుని పెట్టేసుకోండి ముందే మీకు ఒక 10 డేస్ ముందే 10 డేస్ కి ఒక 10 డేస్ కి నాకు డెలివరీ అవుతుంది అన్నప్పుడు 10 డేస్కి ముందే ఈ బ్యాగ్ అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే మీకు ఎప్పుడు పెయిన్స్ అయితే వస్తాయి అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు కదా సో అందుకన్నమాట సో 9th మంత్ ఇది ఫ్రెండ్స్ ఓకే ఇలాగా ఈ విధంగా నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ కనుక ఫాలో అవుతే కనుక మీకు మంచిగా నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నా ఈ వీడియో కనీసం ఒక్కరికన్నా యూజ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని కామెంట్ చేయండి ఖచ్చితంగా నా వీడియో ఎలా ఉన్నది అనేది ఓకే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్.